వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను లావణ్య. చేర్యాల మండలంలో గుర్రం జాష్వా జయంతిని ఘనంగా నిర్వహించారు. చేర్యాల మండల కేంద్రం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషవా గారి 124వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆధునిక కవులలో అనితర సాధ్యమైన స్థానం గుర్రం జాషవాది. విశ్వ మానవుడు నేను అని చెప్పుకున్న కవి 1896 సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లాలో మిస్సమ్మలో జన్మించారు. కవిత్వంపై ఆసక్తితో పాలమూరు కవులు, రచయితలు, పండితులతో పరిచయం పెంచుకున్నాడు. 1910లో వేలితో బాల్య వివాహం జరిగింది. తన జీవితాన్ని సాహిత్యానికి అంకితం చేసిన వ్యక్తి జాషవా. అనాథ, స్వప్నకథ, తాజ్ మహల్, గబ్బీలం, పిరదేశి వంటి ఎన్నో రచనలు చేశారు. ఇతనికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. 1871 జూలై 7న మరణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథ కళాకారుడు, పన్నింటి రత్నం, తెలంగాణ మాల మహానాడు, సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. నవయుగ కవి పద్మభూషణ్ మన గుర్రం జాషువా గారి 124వ జయంతి వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం తరఫున చేర్యాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయనకు నివాళి ఘనంగా అర్పించుకుంటూ గుర్రం జాషువా, కవి కోకిల, పద్మభూషణ్ ఇంకా అనేకమైనటువంటి బిరుదులు కలిగి దళిత బహుజనులకు, సామాజిక వర్గాలకు, కవులకు, కళాకారులకు, అట్టడుగు వర్గాలకు ఎన్నో కళాఖండాలు రాసి నేటి యువతకు ఆదర్శంగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఘనత మన గుర్రం జాషువా గారిదే. ఆయన రచనలు ఇప్పటికి కూడా చాలామందికి తెలియకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఆయన అడుగుజాడల్లో మనమంతా నడుచుకుందామని కోరుకుంటూ జే భీములు తెలియజేసుకుంటున్నా. చిక్క కాసుచే తనివి చెందు నమాయకుడు, బుక్కెడు బువ్వతో మర్చిపో సుధాన లగ్నమూర్తి. అంటే గుర్రం జాషువా గబ్బిలం ద్వారా అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశానికి మరి పాదాలు కందకుండా చెప్పులను అందించినటువంటి వ్యక్తిని మహోన్నత వ్యక్తిగా, ఒక హీరోగా, ఒక నిర్మాతగా పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా గారు. అప్పటికి ఉన్న సమాజము మరి వెలివేసి దూరం, ఊరుకు దూరంగా ఉంచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల నుండి అక్కడ వెలివేసినటువంటి వ్యక్తులు మరి ఎవరైతే ఉన్నారో, ఈ బ్రాహ్మణ సమాజం కావచ్చు, అంటే ఈ మనువాద సిద్ధాంతాన్ని తప్పుపట్టి మరి ఈ దేశంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా అబద్ధం అని చెప్పినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. అంటే అడుగున ఉన్నటువంటి మరి వెలివేయబడినటువంటి వ్యక్తి యొక్క అతని యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచి ఒక హీరోగా ఈ దేశానికి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా గారు. ఈ గుర్రం జాషువా యొక్క 124వ జయంతిని పురస్కరించుకొని మరి చేర్యాలలో ఈరోజు ఘనంగా జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడంలో మేము కూడా భాగస్వామ్యమై ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఎంఆర్కేఎస్ పక్షాన విజ్ఞప్తి చేశాం. 124వ జయంతిని చేర్యాల మండలంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. గుర్రం జాషువా ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. ఈ రోజుల్లో ఎంతోమంది కవులు, కళాకారులు ఉన్నటువంటి దేశంలోని ఒక మామూలు వ్యక్తి ఇంత స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఎన్నో కులవిసత ఏర్పడి ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఆయన చిన్నతనంలోనే పెళ్లి చేసుకొని ఎన్నో కవులు, కళాకారులను పరిచయం చేసుకొని తన రాసిన కవిత్యాలను ఎన్నో గొప్పలమైనటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. ఆయనకు పద్మభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన గుంటూరు జిల్లాలోని మిస్సమ్మ అనే గ్రామంలో జన్మించి 1971లో గుంటూరులోనే మరణించిన వ్యక్తి గుర్రం జాషువా. తనకు ఎదుర్కొన్నటువంటి ఏంటి అంటే అంటరానితనము, ఆకలితోనే ఎదుర్కొని అవిటినే పట్టుదలను తీసుకొని అత్యున్నత వ్యక్తి గుర్రం జాషువా. కవిత్వంగా ఎరిగినటువంటి వ్యక్తి గుర్రం జాషువా తరఫున
మే మూలమాన తరపున కూడా మేము నివాళులర్పించడం జరిగింది. ఘనంగా జై భీమ్ జై జై భీమ్. ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి ఆక్స్ఫోర్డ్ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు మెడిక్ మ్యాక్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ ఆక్స్ఫోర్డ్ గ్రామర్ స్కూల్ చెర్లపల్లి అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 9390979766 9392979766